మత మార్పిడిల నిరోధక చట్టం తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామని యోగి ఆదిత్యనాథ్ చెప్పినప్పుడు, ఇది హిందువుల ఎజెండాని ఫిక్స్ చేయడం కోసం, అందులో క్రిస్టియన్స్ మత మార్పిడి అని బలవంతంగా ఎవరు చేస్తారన్న వాళ్ళు ఉన్నారు, ముస్లింలు మాత్రం బలవంతంగా ఎందుకు చేస్తారన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దాంట్లో రెండు మూడు కోణాలు ఉన్నాయి. ఒకటి, ప్రలోభ పెట్టడం, అంటే నీ ఒంట్లో బాగాలేదు కాబట్టి నా దేవుణ్ణి నమ్మితే నీకు బాగుంటుంది ఇట్లాంటిది, లేదా ఇంత డబ్బులు ఇస్తాను నువ్వు అప్పుడు మతం మారితే నీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఇది ప్రలోభ పెట్టడం. అది కాకుండా బెదిరింపు అన్నటువంటిది కాకుండా మోసపూరిత మత మార్పిడి. అక్కడ హిందువునని చెప్పి ఒక ముస్లిము ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక నేను సోన్సో కాబట్టి నువ్వు నా మతంలోకి మారాల్సిందే, నా మతాచారాల ప్రకారం బ్రతకాల్సిందే అంటూ దాడులు చేస్తున్న సంఘటనలు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి. అందువలనే ఈ చట్టం తేవాల్సి వచ్చింది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన. ఆకాష్ అనేటటువంటి అబ్బాయి ఆకాష్ అనుకుంది, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది మొరదాబాద్లో. అయితే ఆ తర్వాత పెళ్ళయ్యాక తెలిసింది అతని పేరు అల్తాఫ్ అని చెప్పేసి. అతను ఆ అమ్మాయిని కూడా మతం మారమని చెప్పి ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆ అమ్మాయి అంగీకరించలేదు. ఎప్పుడు చెప్పాడు ఇదంతా, ఎప్పుడు బయటపడింది? 4 సంవత్సరాలు వాళ్ళకి పుట్టిన బిడ్డ, ఆ బిడ్డకి 4 సంవత్సరాలు వచ్చాక తెలిసింది. అప్పుడు అమ్మాయిని మతం మారమని ఒత్తిడి చేస్తే అమ్మాయి అంగీకరించకపోతే తన బిడ్డ మీద తనే అత్యాచారానికి పాల్పడ్డటువంటి ఘాతుకుడు అయ్యాడు అతను. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమ్మాయి అల్తాఫ్ మీదన కేసు పెట్టింది. అలా యోగి ఆదిత్యనాథ్ సర్కార్కి ఇట్లాంటి బోలెడన్ని కేసులు రావడం వల్లనే ఈ చట్టం తీసుకొచ్చారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నారు.